गुड इवनिंग टू ऑल इवेल नेनु यूजर डिफाइंड फंक्शंस कोसम चेप्पालनुकुंटुन्नानंडी यूजर डिफाइंड फंक्शंस यस्टर्डे मनम डिस्कस चेसुकुन्नाम फंक्शंस बेसिक कॉन्सेप्ट्स ऑफ फंक्शंस व्हाट इज फंक्शन व्हाई वी नीड ए फंक्शन अडवांटेजेस ऑफ फंक्शन एंड टाइप्स ऑफ फंक्शंस इन द टाइप्स ऑफ फंक्शंस मनम टू टाइप्स ऑफ फंक्शंस उंटायनि चेप्पुकुन्नाम वन इज प्री डिफाइंड फंक्शन अनि चेप्पुकुन्नाम एंड सेकंड वन इज यूजर डिफाइंड फंक्शन अनि चेप्पुकुन्नाम प्री डिफाइंड अंटे ऑलरेडी इनबिल्ड अयि उंटायनिमाट लाइब्रेरी फंक्शंस ऑलरेडी इनबिल्ड अयि उंटायि कंपाइलर मनम आ फंक्शन यूज चेसुकुन्नप्पुडु कंपाइलर मनकि स्लाश अने प्री प्रोसेसर तो इंक्लूड चेसुकुंटुन्ना आ पर्टिक्युलर हेडर फाइल्स नि ఏయే ఫంక్షన్స్ అయితే ఎలాంటి హెడర్ ఫైల్స్ లో ఉన్నాయో ఆ హెడర్ ఫైల్ ని మనం స్లాష్ ప్రీ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మనం ఇన్క్లూడ్ చేసుకుంటున్నాం కదండి సో ఇవేళ మనకి చెప్పుకునే టాపిక్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనే నేమ్ లోనే ఉంది యూజర్ కెన్ డిఫైన్డ్ అన్నమాట యూజర్స్ అంటే ప్రోగ్రామర్స్ ప్రోగ్రామర్స్ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నప్పుడు ఆ ఫంక్షన్స్ ని డిఫైన్ చేసుకుంటున్నాడు సో సింపుల్ గా మనం చెప్పాలనుకుంటే ఏంటని చెప్పొచ్చు ఫంక్షన్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ద ప్రోగ్రామర్ ఇస్ కాల్డ్ దట్ దోస్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ విచ్ ఆర్ డెవలప్డ్ బై ద ప్రోగ్రామర్ ప్రోగ్రామర్ చేత డెవలప్ చేయబడే ఫంక్షన్స్ ని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని అంటాం సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ మనం ఫోర్ టైప్స్ గా డెరైవ్ చేస్తున్నాం వన్ ఇస్ వన్ బై వన్ మనం డిస్కస్ చేసుకుందాం విత్ ప్రోగ్రామ్స్ తో సహా ఎందుకంటే వన్ బై వన్ డిస్కస్ చేసుకుని విత్ ప్రోగ్రామ్స్ తో డిస్కస్ చేసుకుంటే మనకి ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుద్ది ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఫంక్షన్ విత్ no arguments and no return value so function yokka no arguments no return value maniki name lone telustundandi function with no arguments and no return value in the sense nenu cheptunnan easy ga edaina function nenu addition ane function teeskunnanu एडिशन अने फंक्षन की मन की सम वेरियबल्स अनेवाली सो ई फंक्षन्स नेनु एन्नी वेरियबल्स कावाली ए वेरियबल्स कावाली अलांटिवेवी कूडानु नेनु इक्कड मेंशन चेयलेदु अंटे ई वितिन द ब्राकेट्स लो नेनु एंटि कूडानु मेंशन चेयलेदु अंड अंटे आर्ग्युमेंट्स इन द सेंस वेरियबल्स एनंडि वेरियबल्स आर्ग्युमेंट्स नि मनं पैरामीटर कूडा अनोच्चु मनकि వస్తున్న కాన్సెప్ట్స్ లో మనకి పారామీటర్ పాసింగ్ అలాంటి కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి సో ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఈ ఫంక్షన్ నేను ఏదైతే యూజ్ చేశానో ఆ ఫంక్షన్ లోపల నేను ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ని కూడాను నేను పాస్ చేయట్లేదు అండ్ ఆల్సో దాని యొక్క టైప్ ఇది ఫంక్షన్ ఇంటీజర్ టైపా ఫ్లోట్ డేటా టైపా లాంగ్ ఇంటీజరా డబుల్ఆ సో ఎలాంటి డేటా టైప్ ని కూడాను నేను ఎడిషన్ అనే ఫంక్షన్ కోసం నేను ముందుగా నిన్ను డిక్లేర్ చేసుకోలేదు సో అలాంటి దాటిని ఏమంటారంటే నో రిటర్న్ వాల్యూ ఇందులో యూజ్ చేస్తున్న వాల్యూస్ యొక్క టైప్ ని కూడా నేను ముందుగా నేను రిటర్న్ ఐ మీన్ దట్ యూజ్ చేసుకోవట్లేదు డిక్లేర్ చేయలేదు సో దాన్ని నేను వాయిడ్ కింద రాసుకున్నాను వాయిడ్ ఎడిషన్ ఫంక్షన్ బ్రాకెట్స్ అన్నమాట సో వాయిడ్ ఎడిషన్ బ్రాకెట్స్ ఎంప్టీ బ్రాకెట్స్ అండ్ సెమీ కోలన్ సో సింపుల్ గా నేను ఇప్పుడు సింటాక్స్ ఎలా రాయొచ్చు వాయిడ్ ఫంక్షన్ నేమ్ విత్ ఎంప్టీ పారామీటర్స్ సో ఇది నా యొక్క సింటాక్స్ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ no return value so diniki use cheskoni manam elanti programs rayochu ela rayali anedi nenu ippudu deep ga discuss chestanu aa program entante ikka nenu raaskuntunanu program for functions meer neat ga raaskondi
no arguments and no return type. Function అనేది program for function with no arguments and no return value. So నేను ఎప్పుడలాగే program ని slash include iva.h నా ప్రోగ్రామ్ లో printf and scanf ఫంక్షన్స్ ని యూజ్ చేస్తున్నాను కాబట్టి స్లాష్ ఇన్క్లూడ్ stdio.h అనేది రాస్తున్నాను. అండ్ ఆల్సో నేను ప్రోగ్రామ్ దేనికోసం రాస్తున్నాను అంటే మాక్సిమం ఆఫ్ టూ నంబర్స్ ని ఫైండ్ చేయడానికి రాసుకుంటాను బై యూజింగ్ ఫంక్షన్స్ అన్నమాట. సో మాక్సిమం ఆఫ్ టూ నంబర్స్ బై యూజింగ్ ఫంక్షన్స్. ఇక నేను నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ అనే ఫంక్షన్ తీసుకున్నాను. చూడండి, ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ అనే ఫంక్షన్ నేను ముందుగా డిఫైన్ చేసుకున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ నేను తీసుకున్నాను. ఇక్కడ మీకు అర్థం అవ్వాలని చూడండి, మెయిన్ ఫంక్షన్ దీని యొక్క డేటా టైప్ ఇంటీజర్ డేటా టైప్ అంటే నేను ఇంటీజర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇంటీజర్ డేటా టైప్ మెయిన్ ఫంక్షన్ లో అనేది రిటర్న్ వాల్యూ అనేది ఇచ్చాను. సో ఈ మెయిన్ ఫంక్షన్ లో కంపైలర్ అనేది మెయిన్ ఫంక్షన్ వాయిడ్ మ్యాక్స్ అనే ఫంక్షన్ రీడ్ చేసి మెయిన్ ఫంక్షన్ కు వచ్చి చూసేసరికి నాకు ఇక్కడ ఏంటని వచ్చింది, మ్యాక్స్ అనే ఫంక్షన్ ని కాల్ చేయాలి. సో ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ ని కాల్ చేయాలి అని అంటే ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ అప్పుడు కంపైలర్ అనేది డైరెక్ట్ గా వాయిడ్ మ్యాక్స్ అనేది వెళ్ళిపోతుంది. సో దాని యొక్క వాయిడ్ మ్యాక్స్ అనేది నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను, వాయిడ్ మ్యాక్స్ అనే ఫంక్షన్. సో చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ వాయిడ్ మ్యాక్స్ అనేది పెట్టినప్పుడు సెమీ కాలన్ పెట్టాను, వాయిడ్ మ్యాక్స్ సెమీ కాలన్. ఈ ఎప్పుడైతే సెమీ కాలన్ పెట్టానో అక్కడ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నే వాల్యూస్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఆ మ్యాక్స్ అనే ఫంక్షన్ కి. బట్ నేను ఇక్కడ దీని గురించి ఏమాత్రం కూడాను రైట్ చేయలేదు, వాయిడ్ మ్యాక్స్ అనే ఫంక్షన్ మళ్ళీ వేరేగా రాసుకుని ఆ ఫంక్షన్ లో నాకు కావాల్సినవి ఏంటి, ఇంటీజర్ వేరియబుల్స్ ఇంట్ ఏ కమ్మ బి అనే వేరియబుల్స్ ని నేను తీసుకున్నాను. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ కమ్మ బి వాల్యూస్, స్కాన్ఎఫ్ పర్సంటేజ్ డి, టూ వాల్యూస్ కదండి, టూ పర్సంటేజ్ డి, ఫార్మాట్ స్పెసిఫైర్ ఇంటీజర్ పర్సంటేజ్ డి. వన్ ఈజ్ ఏ వేరియబుల్, వన్ ఈజ్ బి వేరియబుల్ కోసం నేను రెండు వేరియబుల్స్ ని యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు నా కండిషన్ చెక్ చేసుకోవాలని కదండి, మాక్సిమం కోసం ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి ఈజ్ మాక్సిమం. పర్సంటేజ్ డి అంటే ఏంటి, ఏ గ్రేటర్ దాన్ అయితే ఏ ఈజ్ మాక్సిమం అని రావాలి. ఎల్స్ ప్రింట్ఎఫ్ బి మాక్సిమం అయినప్పుడు పర్సంటేజ్ డి ఈజ్ మాక్సిమం అనే కండిషన్ కూడాను తీసుకున్నాను. సో బి ఈజ్ మాక్సిమం అనేది వస్తుంది. సో ఇక్కడ నేను లూప్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను. ఈ యొక్క మ్యాక్స్ కోసం ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను, అయిపోయిందండి. ఇది నా యొక్క ప్రోగ్రామ్ అన్నమాట. సో ఎప్పుడైతే కంపైలర్ వాయిడ్ మ్యాక్స్ అనేది తీసుకుందో, ఓకే నెక్స్ట్ దీనికి వస్తుంది ఇంటీజర్ మెయిన్ ఫంక్షన్కి వచ్చింది. ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ ఎప్పుడైతే ఇక్కడ కాల్ చేసిందో వెంటనే మ్యాక్స్ అనే ఫంక్షన్ దగ్గరికి కంపైలర్ అనేది జంప్ అవుద్ది. సో జంప్ అయిన వెంటనే ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ ఎక్కడైతే నేను డిఫైన్ చేశానో అక్కడికి మన యొక్క రిజల్ట్ కోసం వస్తుంది. సో వైడ్ మ్యాక్స్ అనే ఫంక్షన్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను మాక్సిమం ఆఫ్ టూ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో చేశాక లైన్ బై లైన్ రీడ్ అయింది, ఇంటి ఏ కమ బి అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఎంటర్ ఏ కమ బి వాల్యూస్ అని అవుట్పుట్ స్క్రీన్ పైన వస్తుంది. అండ్ ఆల్సో ఎంటర్ ఏ కమ బి వాల్యూ ఫోర్ కమ ఫోర్ ఫైవ్ ఇచ్చాను నేను. సో ఫోర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫైవ్, నో, కండిషన్ ఫాల్స్. సో ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి ఈజ్ మ్యాక్సిమం బి. సో ఈ బి దేని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫైవ్, ఫైవ్ ఈజ్ మ్యాక్సిమం అని డిస్ప్లే అవుద్ది. ఫైవ్ ఈజ్ మ్యాక్సిమం. సో ఇదండి నా కాన్సెప్ట్. ఫస్ట్ డేటా టైప్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ లో ఏంటంటే నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూ, నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ వాల్యూ. ఆ ఫంక్షన్ నేను ఇక్కడ డెరైవ్ చేశాను. ఇది నా యొక్క ఫస్ట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్.